Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోల్పోయి పిచ్చెక్కినటువంటి వ్యక్తి ప్రసంగాలు చూస్తున్నాం. దాంట్లో మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఆ పిచ్చెక్కినటువంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించి కుక్కల చెంపిన విస్తరలాగా ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు అవడానికి నిష్ట దరిద్రుడులాగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వెన్నుపోటుదారుడు, అవినీతి చక్రవర్తి అయినటువంటి లక్షణాలు గుణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ నేను చెప్పినవి కాదు. ఆ మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఈ సన్నాసికి, ఈ చంద్రబాబు నాయుడికి. ఈ వ్యక్తి అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే చిన్న మెదడు పూర్తిగా చితికిపోయి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, బై ఎలక్షన్లు కావచ్చు, అన్నీ చిత్తుగా ఓడిపోయి ఎన్నికలంటే భయపడి పారిపోయి బద్వేలు నుంచి కూడా పారిపోయాడు. ఇప్పుడు పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చి ఆయన పార్టీకి సంబంధించినటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులను ఒక 100 మందినో 200 మందినో రూమ్లో పెట్టుకుని ఉపన్యాసాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కుతున్నాడు. చంద్రబాబు నాయుడిని నేను ఒకటే క్వశ్చన్ అడగదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం నిన్ను నమ్మాలంటే అసలు నీ మీద నీకు నమ్మకం, నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉందా? కొడుకు పనికిరానటువంటి దద్దమ్మ, చవట, సన్నాసి, ఈ పార్టీని గట్టెక్కించలేడు, వీడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి దరిద్రుడు నా కడుపును పుట్టాడు, ఇటువంటి వ్యక్తిని పెట్టుకుని కనుక వెళ్తే పూర్తిగా సర్వనాశనం అవుతానని చెప్పి నువ్వు భావించే కదా నీ దత్తపుత్రుడిని మళ్ళీ లైన్ చేసుకుంటున్నావు. రారా మళ్ళీ కలిసి పోటీ చేద్దాం, ఈసారి మన ఇద్దరం కలిసి ఉన్న పీకుదాం, పోయినసారి విడివిడిగా వెళ్ళి పుత్రుడు దత్తపుత్రుడు కనీసం ఎమ్మెల్యేలో కూడా గెలవలేకపోయాం, ఇప్పుడు ఏదో పీకుదాం అని చెప్పి లైన్ చేసుకున్నావు, దూకుతున్నావు కూర్చుని. అంటే నీ కొడుకు మీద నమ్మకం లేదు. లక్షల మంది కార్యకర్తలు నాయకులు అని చెబుతావు, తెలుగుదేశం పార్టీకి వాళ్ళ మీద నమ్మకం లేదు, నీకు దత్తపుత్రుడి మీద నమ్మకం. ఇక నీ దత్తపుత్రుడైతే ఈ మధ్య ఉపన్యాసాలు చూస్తే చాలామందికి చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే రాజకీయ పార్టీలు పెట్టి అట్టడుగు ఉన్నటువంటి బలహీన వర్గాలను, బడుగు వర్గాలను, ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని, మైనార్టీలని, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల్ని వారి అభ్యున్నతి కోసం మా పార్టీలు పనిచేస్తాయి, మేము అండగా ఉంటాం ఈ వర్గాలకి, వీటిని సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావటమే మా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేసినటువంటి పార్టీలని, వ్యక్తుల్ని చూసాం. ఈ జనసేన పార్టీ మరి తెలుగుదేశంతో కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. అందుకని ఆయన కొత్తగా మైండ్ బ్లాక్ అయిపోయేటువంటి నిర్ణయాలు ప్రకటిస్తున్నాడు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కమ్మవారికి అండగా ఉంటుందంట. ఇది ఎక్కడన్నా అసలు ప్రపంచంలో వింతల్లో పెద్ద వింత ఇది. అంటే మా కమ్మవాడు చంద్రబాబు నాయుడు పనికిమాలిన సన్నాసి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయినట్టు ఉన్నాడు. మా రామోజీరావు గారు, మా రాధాకృష్ణ గారు, మా బిఆర్ నాయుడు గారు, మా కమ్మారిని ఉద్ధరించడానికి అనేక మంది మేధావులు, ఈ రాష్ట్రంలో పుంకాల పుంకాలుగా పేపర్లలో వార్తల్లో టీవీల్లో ఉద్ధరించడానికి మాకు ప్రముఖులు ఈ రాష్ట్రంలో నలుగురు ఐదుగురు చాలా బలంగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ అసమర్థులు, పనికిరానటువంటి వ్యక్తులు, వీళ్ళ వల్ల కాటం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కమ్మవారిని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావడానికి మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కోసం ఈ వర్గం కోసం పనిచేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నారంటే ఇక పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారో మరి ఆయనకన్నా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు గంగిరెద్దులాగా ఆయన కొన్ని నేర్పుతాడు, ఏదన్నా కూడా గంగిరెద్దులా తలపడానికి ఆ మాటలు మాట్లాడుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వల్ల, ఆయన పుత్రుడు లోకేష్ వల్ల, ఆ పార్టీని నడుపుతున్నటువంటి 2-3 ఛానళ్ళ అధిపతుల వల్ల కాటం లేదని చెప్పి అర్థమైంది. కాబట్టి దయచేసి జనసేన పార్టీలో టీడీపీని విలీనం చేసేస్తే కమ్మవారికి, తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు దయచేసి టీడీపీని జనసేనలో విలీనం చేసేయండి, దరిద్రం వదులుద్ది. కాబట్టి ఈ నమ్మకం లేనటువంటి పుత్రుడిని, దత్తపుత్రుడిని, ఈ నమ్మకం లేనటువంటి అతని మీద అతను నమ్మకం లేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ రకమైనటువంటి మేలు చేయగలరో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడటం కూడా అనవసరం అన్నటువంటిది నా ఉద్దేశం. ఇంకా చంద్రబాబు నాయుడు కొత్తగా చెప్తాడు డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ తాడేపల్లికి డైరెక్ట్ లింకులు ఉన్నాయంట. ఎవడు చెప్పాడు ఈయనకి? కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ పట్టుకోలేకపోతున్నాయి. ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉన్నాయి, ఎవరు సప్లై చేస్తున్నారు, వాళ్ళు చాలా కష్టపడి గుజరాత్లోనో బాంబేలోనో హైదరాబాద్లోనో ఉన్నటువంటి కొన్ని డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యక్తుల మీద వ్యవస్థల మీద దాడులు చేసి కొంతమంది ప్రముఖులను కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వెధవలకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి డ్రగ్స్ సప్లై చేస్తుంటే ఈ యదవులకి సన్నాసులకి తెలిసిందంట. అంటే అంతకుముందు ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ తాలిబాన్లతో చంద్రబాబు నాయుడు సంబంధాలు పెట్టుకుని హెరిటేజ్ మాల్స్లో ఈ డ్రగ్స్ ఇటువంటి అమ్మిసచ్చి ఉంటాడు. వాళ్ళకి వచ్చినటువంటి తేడాల వలన ఒకవేళ మాకు ఇస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు మరి ఫీల్ అవుతున్నాడేమో. చంద్రబాబు నాయుడికి నీతిగా ఉండటం కానీ నిజాయితీగా ఉండటం కానీ ఇతనికి రక్తంలోనే లేవు. మహానుభావుడు ఎన్టీ రామారావు చెప్పాడు ఇతను ఒక అవినీతి చక్రవర్తి అని చెప్పి. 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి అవినీతి చక్రవర్తి, పేరుకు హెరిటేజ్ పాలు పెరుగు పేడ అమృతం అని చెప్పి. ఇతను చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్, ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని ఇతను ప్రభుత్వం అధికారంలో ఉండగా దేశవ్యాప్తంగా సప్లై చేయటం, అవినీతి అంశాల ద్వారా కమిషన్ల ద్వారా తీసుకున్నటువంటి అవినీతి సొమ్మని హెరిటేజ్లో పెట్టుకుని వ్యవసాయ ఉత్పత్తులు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ లేకొట్టి కోటాను కోట్లకు పడగలెత్తడం ఇతను చేసినటువంటి కార్యక్రమాలు. ఎన్టీ రామారావు చెప్పినటువంటి చంద్రబాబు అనేవాడు అవినీతి చక్రవర్తి అని చెప్పి, మోసగాడు అని చెప్పి, వెన్నుపోటు దారుడని చెప్పి, అబద్ధాలు చెప్తాడని చెప్పి, ఇతనంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తి ఎవడు ఈ భూప్రపంచం మీద లేడని చెప్పి ఔరంగజేబు అని చెప్పి అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునేటువంటి నీచ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇవన్నీ చెప్పింది నేను కాదు, ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఈ దరిద్రుడికి, ఈ సన్నాసికి, ఈ డ్రగ్స్ గాని ఈ మాఫియాలు గాని ఇన్ని కూడా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కూడా చేయించుకున్నటువంటి వ్యాపారం ఇది। ఈ రోజు డ్రగ్స్ అందక లేకపోతే డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటే మనిషి శరీరంలో అనేక మార్పులు ఉంటాయి। ఆ మార్పులు గనుక మనం గమనిస్తే లోకేష్ ఉదాహరణ, జగన్ మోహన్ రెడ్డి గారు, అక్కడ కేసీఆర్, ఢిల్లీలో మోడీ గారు ఈ డ్రగ్స్ ని ఈ మార్గద్రవ్యాలను దొరకకుండా చాలా కట్టుదిట్టంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు। కాబట్టి ఈ మార్గద్రవ్యాలు దొరక్క అనుకుంటా నక్కలాగా ఎండిపోయాడు మన బాబు, మానసిక పరిస్థితి కూడా కోల్పోయాడు। 3 నెలల నుంచి ఎక్కడున్నాడో కూడా తెలియదు, అడ్రస్ కూడా లేదు, తెలియదు, ఎక్కడో పడి ఉంటున్నాడు। నీ డ్రగ్స్ వ్యాపారం చేసేది నీ కుటుంబ సభ్యులు, డ్రగ్స్ తీసుకునేది నీ కుటుంబ సభ్యులు, ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని దేశవ్యాప్తంగా సప్లై చేసినటువంటి నీచుడు నువ్వు। కాబట్టి డ్రగ్స్ కావచ్చు, వెన్నుపోటులు కావచ్చు, అవినీతి కావచ్చు, ఏదైనా ఈ దేశంలో చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి పేటెంట్ హక్కు నీకే ఉందని చెప్పి ఔరంగజేబు లాంటి వెధవు అని చెప్పి నువ్వు ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ నీ పార్టీలో ఉన్నటువంటి వెధవులు కానీ అందరూ గుర్తుపెట్టుకున్నారు। నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని నిందలు వేయాలనుకున్నా కూడా నీ వల్ల ఏమీ కాదని చెప్పి చంద్రబాబు నిన్ను చూసి నవ్వుకున్నా। ప్రతి ఎన్నికల్లో ఓడిపోయి పారిపోతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నావు। నీకు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు। ఇంకా ఈ మధ్య చూసాం డ్వాక్రా సంఘాల గురించి మాట్లాడతాడు, ఈయనే పెట్టాడు డ్వాక్రా సంఘాలు ఈయన పెడతామేనండి। డ్వాక్రా సంఘాలు అనేవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినయ్యా, ఈ దేశానికి సంబంధించినటువంటి డ్వాక్రా సంఘాలు। పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండగా డ్వాక్రా సంఘాలని మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది। ఎన్టీ రామారావు పార్టీ పెట్టకుండా డ్వాక్రా గ్రూప్ సంఘాలు అని చెప్పి ఉద్యమాలు జరిగినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది। పివి నరసింహరావు దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉండగా దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెడితే ఈ నీచుడు నేనే పెట్టానని చెబుతాడు। అంటే జనం అమాయకులు పిచ్చోళ్ళు అనుకుంటాడా? అదేవిధంగా డ్వాక్రా సంఘాలు పివి నరసింహరావు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ 5 పైసలు కూడా నష్టం లేకుండా బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు ఇచ్చి వాళ్ళతో వడ్డీతో సహా బ్యాంకులకు కట్టించినటువంటి పరిస్థితి డ్వాక్రా సంఘాలు 95లో పివి నరసింహరావు మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపాయి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని పావుల ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి మిగిలినటువంటి ముప్పావుల ఇంట్రెస్ట్ని బ్యాంకులకి డ్వాక్రా సంఘాలు కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్ని రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టి వాళ్ళకి పెద్ద ఎత్తున లోన్లు ఇప్పించి డ్వాక్రా సంఘాలని గ్రూపుల్ని చేర్చమని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక ఉద్యమం లాగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదట వడ్డీ కట్టేటువంటి బాధ్యత రాజశేఖర రెడ్డి గారు తీసుకొని డ్వాక్రా సంఘాలని పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చి వాటిని బాగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు। తర్వాత నువ్వేం చేశావు? నీ అధికారం కోసం 2014లో నువ్వు అధికారంలోకి రావడం కోసం నరేంద్ర మోడీ గారితో అలయన్స్ పెట్టుకున్నావు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నావు ఇంటికి వెళ్ళి। అయినా కూడా నీ మీద నీకు నమ్మకం లేదు। డ్వాక్రాలో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా రద్దు చేస్తాను, మీరు లోన్లు కట్టొద్దని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90 లక్షల మంది మహిళల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చావు। పావుల వడ్డీ తీసేసి రూపాయి వడ్డీ చేసావు, వాళ్ళకి 1 రూపాయి కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు। ఆ డ్వాక్రా సంఘాలు బ్యాంకుల్లో ఎప్పటికప్పుడు కట్టుకునేటువంటి సంఘాలని డిఫాల్టర్ సంఘాలు చేసి ఈ దేశంలోనే డ్వాక్రా సంఘాలకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిగా, డ్వాక్రా సంఘ మహిళలతో కాండించి ఉమ్మేయించుకున్నటువంటి వ్యక్తిగా, వాళ్ళని మోసం చేసినటువంటి 90 లక్షల మంది మహిళల్ని మోసం చేసినటువంటి మోసగాడిగా, వెన్నుపోటుదారుడిగా ఈ దేశ చరిత్రలో నిన్ను నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని ఈ దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాల చరిత్రలో నిన్ను ఒక మోసగాడిగా సువర్ణాక్షరాలతో లిఖించబడితే నువ్వు వచ్చి డోకా సంఘాలు నేనే కనిపెట్టానని చెబుతావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నాటికి ఎంతైతే అప్పు ఉందో డ్వాక్రా సంఘాలకి ఆ అప్పును 4 విడతలుగా చెల్లిస్తానని చెప్పి మాట ఇచ్చి ఇప్పటికీ 2 విడతలుగా దాదాపు 13,000 కోట్ల రూపాయలని డ్వాక్రా సంఘాల మహిళమ్మ తల్లులకి బ్యాంక్ అకౌంట్లకి కాకుండా వాళ్ళ అప్పులు రద్దు కాకుండా వాళ్ళ చేతికి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా డ్వాక్రా సంఘాలకు ఉన్నటువంటి 26 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి దాఖలాలు ఈ దేశ చరిత్రలోనే లేదు. డ్వాక్రా సంఘాలకి ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా డ్వాక్రా మహిళలకి మరి ఈరోజు ఇంత పెద్ద 25 కోట్ల రూపాయలు సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు నీచాతి నీచంగా వాళ్ళని మోసం చేసినటువంటి నీచమైనటువంటి వ్యక్తి వాళ్ళ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న తమ్ముడు కొడుకు అయితే నువ్వు ఒక మోసగాడివి, నువ్వు ఒక వెన్నుపోటుదారుడివి. డ్వాక్రా సంఘాల దగ్గర పేద మహిళల దగ్గర డబ్బులు తోచుకున్నటువంటి ఒక లుచ్చగాడి చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద డ్వాక్రా సంఘాల మీద విమర్శలు చేస్తున్నావంటే నీ మొహానికి సిగ్గు శరం ఉందా? 73 ఏళ్ళు సచ్చిని నీకు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి చోట దద్దమ్మవే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనికి గుండె ఆగి మళ్ళీ అధికారంలోకి రావన్నటువంటి దుద్దతో నీ పార్టీలో పనికి మాలినటువంటి వ్యక్తులను ఒక 100 మందిని 200 మందిని చేర్చుకుని పనికి మాలినటువంటి ఉపన్యాసాలు చెబుతున్నట్టే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు అసలు మనిషి జన్మేనా ఎత్తిందని చెప్పి నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా నిన్న ఇంకోటి చెప్తాడు, 2 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సామర్థ్యని కుక్కల పాలు చేశాడంట. అమరావతిలో ఒక 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టి దాన్ని నిర్మిద్దామని చెప్పి నేను అనుకుంటే అక్కడ ఆ 30,000 ఎకరాల్లో ఆ 12-13,000 మంది రైతులకి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టి నేను వాళ్ళని ఎకరం 20 కోట్ల రూపాయలు చేసేటట్టు నేను వాళ్ళని కోటీశ్వరులను చేద్దాం అనుకుంటే 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును తీసుకువెళ్ళి ఒక 10-11,000 మంది రైతుల్ని కోటీశ్వరులను చేసేవాడంట, ఎకరం 20 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటట్టు అని ఈయన అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని 2 లక్షల కోట్ల రూపాయలు కుక్కల పాలు చేశాడంట. అంటే ఎవరు కుక్కల పాలు అంటే కుక్కలంటే ఎవరు నీ ఉద్దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆసరాలో తీసుకున్నటువంటి కుటుంబాల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పెన్షన్లు తీసుకున్నటువంటి కుటుంబాల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అమ్మఒడి కార్యక్రమాలు తీసుకున్నటువంటి తల్లుల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల్లో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పేదల, ఎవరిని ఉద్దేశంలో కుక్కలంటే? కుక్కల పాలు చేయటం అంటే ఏంటి? రాష్ట్ర సంపదను తీసుకెళ్ళి కుక్కల పాలు చేయటం అంటే ఈ రాష్ట్ర సంపదని జగన్మోహన్ రెడ్డి గారు రెక్కాతే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలకి, బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి ఈ కరోనా విపత్తు సమయంలో వాళ్ళ కుటుంబాల్లో బతకాలని చెప్పి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి అనేక స్కీముల ద్వారా మరి లక్షల కోట్ల రూపాయలు తీసుకువెళ్ళి పేద ప్రజలకు ఇస్తే వాళ్ళను కుక్కలతో పోల్చుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడిని ఏ శిక్ష ఇవ్వాలని చెప్పి నేను అడుగుతున్నా. అంటే నువ్వు 11 లక్షల మందికి రైతులకి 5 లక్షల కోట్ల రూపాయలు దోచి పెడదాం అని చెప్పి నువ్వు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1.25 కోట్ల నిరుపేద కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా స్కీముల ద్వారా పేద ప్రజలకి పంచి పెడితే వాళ్ళ కుక్కలతో పోలుస్తున్నావంటే నీకు ఎంత అహంకారము, ఎంత ఒళ్ళు బలిసినటువంటి తను. రాష్ట్రంలో ప్రజలు నీకేసినటువంటి శిక్షకి నువ్వు ప్రజలను ఏ రకంగా భావిస్తున్నావు అన్నది అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి బతుకున్నంత వరకు ఆయన ఇచ్చినటువంటి మాటకి కట్టుబడే ఉంటాడు. మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది మేధావులు వచ్చి కుక్కలలాగా మొరుక్కున్నా, జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలకు నిలబడి చేస్తానన్నటువంటి ప్రతి కార్యక్రమం పేదవాడి కోసం చేసి తీరతాడు। జగన్ మోహన్ రెడ్డి గారి బతికున్నంత వరకు ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు। నీబోటి కుక్కలో నీబోటి సన్నాసులు ఎంతమంది వచ్చినా ఎన్ని మాట్లాడినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా గాని ఆయన చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాలను గాని అంగుళం కూడా అటు ఇటు జరపలేరని చెప్పి తెలియజేస్తూ, సిగ్గులేదు ఈ డ్రగ్స్ పల్లికారులు ఫిషర్మెన్స్ బోటుల్లో సప్లై చేస్తున్నారని చెప్పి నీ పార్టీ వ్యక్తులు నీ పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు చేశారు। అంటే 940 కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతంలో సముద్రం నుంచి వచ్చేటువంటి డ్రగ్స్ని పల్లికారులు సప్లై చేస్తారని చెప్పి నువ్వు భావిస్తున్నావా? సిగ్గు శరం లేదా చంద్రబాబు నాయుడు నీకు? పల్లికారుల మీద కూడా కాకినాడలో నీ కులానికి సంబంధించినటువంటి పట్టాభిని పంపించి అక్కడ ఎవడో లేనట్టు వాళ్ళని నువ్వు మాట్లాడమంటే ఈ ప్రాంతం పల్లికారులకి పట్టున్నటువంటి ప్రాంతం, వాళ్ళ మీద మాట్లాడకూడదని చెప్పి నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే దాన్ని వ్యతిరేకిస్తే నీ కులానికి సంబంధించినటువంటి పట్టాభిని పెట్టి పల్లికారుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అండ మారకద్రవ్యాలు సప్లై చేసేటువంటి వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే నీ పార్టీకి సంబంధించిన పట్టాభికి నీ పార్టీకి నీకు దేహశుద్ధి చేయడానికి వాళ్ళు సిద్ధమైతే పిరికి బృందలాగా తోక ముడుచుకుని పారిపోయేసినటువంటి వ్యక్తులు మీరు। కాబట్టి నీ కులానికి నీకు నీ పార్టీకి జనసేన అధ్యక్షుడు మద్దతుగా ఉంటానని చెప్పాడు। మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారన్న సంగతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు। మీరు ఎన్ని నాటకాలు ఆడినా, మీరు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ ఉన్నదే వృద్ధసింహం ఎన్టీ రామారావు కాదు, యువసింహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పంజా దెబ్బలు తిని 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 నువ్వు పవన్ కళ్యాణ్ చాలా పంజా దెబ్బలు చూశారు। జగన్మోహన్ రెడ్డి గారి పంజా దెబ్బలు మీరు జీవితాంతం తింటారు। జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు లాగా వృద్ధసింహం కాదు, యువసింహం. ఆయన మిమ్మల్ని చీల్చి చెండాడతాడు। మీరు ఎన్ని అవాకులు పేలినా, ఎన్ని చవాకులు పేలినా పవన్ కళ్యాణ్ గారు కమ్మవారికి మద్దతుగా ఉండటమంటే సిగ్గుచేటు। ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు అండగా ఉంటానని చెప్పేటువంటి పరిస్థితి చూసాం। పవన్ కళ్యాణ్ గారు ఇంత సిగ్గు లేకుండా, ఇంత నిస్సిగ్గుగా కమ్మాళ్ళకి నేను సపోర్ట్గా ఉంటాను, రాధాకృష్ణకి నేను సపోర్ట్గా ఉంటా, రామోజీరావుకి నేను సపోర్ట్గా ఉంటా, చంద్రబాబు నాయుడుకి నేను సపోర్ట్గా ఉంటా, ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకున్నటువంటి కమ్మారికి నేను సపోర్ట్గా ఉంటా, మీరు నాకు కూడా సందాలు ఇవ్వండి, తెలుగుదేశం జనసేన రెండు ఒకటే, మన ఇద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పేటువంటి ఇంత దిగాలు చేస్తున్నారంటే ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు ఈ జనసేన పార్టీని కానీ ఈ తెలుగుదేశం పార్టీని కానీ గొయ్యి తీసి పార్టీ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి। ఇటువంటి నీచమైనటువంటి పార్టీలతో మరి బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఎలా కలిసి పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం। ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కమ్మాళ్ళకి సపోర్ట్ కొంటా, కమ్మాళ్ళకి మద్దతు కొంటా, కమ్మాళ్ళ మీద చెయ్యేస్తే నేను వచ్చి బేభత్సం చేస్తా, కమ్మారిని కంటికి రెప్పలా కాపాడతా, కమ్మారి కోసమే నేను ఇంకా నా శాశ్వత జీవితాన్ని గడపాలనుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పాడు। ఏ కమ్మాడు వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి మా పరిశ్రమనే జగన్మోహన్ రెడ్డి గారు డ్యామేజ్ చేశాడను, లేకపోతే మా వ్యాపారాలను దెబ్బకొట్టాడనో, లేకపోతే మేము కమ్మాలం అని చెప్పి మమ్మల్ని చంపించాడనో, లేకపోతే మా ఆస్తులు దోచుకున్నాడనో కళ్యాణ్కి కంప్లైంట్ చేశాడు చెప్పమనండి। ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కంప్లైంట్ చేసి ఉంటారు, చంద్రబాబు నాయుడు చేసి ఉంటాడు, నా కమ్మ రాజ్యాన్ని కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి, నేనుంటే అధికారంలో కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ కమ్మవారికి ఇచ్చేవాడిని, ఇద్దరు మంత్రులు కమ్మవారిని ఇచ్చేవాడిని, విజయవాడ మేయర్ కమ్మవారికి ఇచ్చేవాడిని, ఓ 10 మంది ఎమ్మెల్యేలు కమ్మవారికి ఇచ్చేవాడిని, నా రాజ్యాన్ని కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మొర పెట్టుకుని ఉంటాడు, లేకపోతే రాధాకృష్ణ గారు పెట్టుకుని ఉంటాడు, నాకు యాడ్లు ఇవ్వట్లేదు పేపర్లో, నా పేపర్ టీవీ సర్క్యులేషన్ బాగా తగ్గిపోయింది, ఛానల్స్ చూపించకుండా అడ్డం పడుతున్నారని కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు, రామోజీరావు కూడా ఇచ్చి ఉంటాడు, ఎందుకంటే ఈయన డైరెక్షన్ ఇచ్చి పార్టీ పెట్టించింది ఆయనే కాబట్టి నాకు కూడా ఇబ్బందిగానే ఉంది, ఎట్టా కొట్టా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాన్ని కూల్చేయాలని చెప్పి, బిఆర్ నాయుడు గారు ఇచ్చి ఉంటాడు, మాకు యాడ్లు రాట్లా ఇబ్బందిగా ఉందని చెప్పి, వీళ్ళే నాకు అమ్మారండి ఈ రాష్ట్రంలో, వీళ్ళ నలుగురిని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద చేస్తున్నాడా, వీళ్ళు ఉన్నాయి లేని అర్థమైన వీళ్ళు ఈ నలుగురు ఎట్టి భాషలోనే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలని కమ్మరాజ్యాన్ని స్థాపించాలని చెప్పి వాళ్ళు విపరీతంగా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఇబ్బంది కలిగితే మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంత కోపం వచ్చిందో, ఈ రాష్ట్రంలో ఆ నలుగురే కమ్మారనుకుంటున్నాడేమో మరి నాకైతే తెలియదు. కాబట్టి నేను ఒక కమ్మవాడిగా మా కమ్మాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేదు, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మాకు ఏ పని కావాలన్నా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కావాలన్నా మమ్మల్ని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టట్లా, ఇళ్ళు వచ్చినాయి, మాకు పెన్షన్లు వచ్చినాయి, మాకు అమ్మఒడి వచ్చింది, మాకు ప్రతి కార్యక్రమంలోనూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మాకు కూడా భాగస్వామ్యం ఉంది, వాలంటీర్లు మా దగ్గరికి తీసుకొచ్చి మాకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ను మాకు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ కమ్మాడు వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాకు పెన్షన్ తీసాడనో లేదా మాకు ఇల్లు ఇవ్వలేదనో మమ్మల్ని ఫ్యాక్టరీలు మూంచేసాడనో ఎవడొచ్చి చెప్పాడో నేను క్వశ్చన్ చేస్తున్నా, చెప్పమనండి. నేను చెప్పినటువంటి నలుగురికి కమ్మరాజ్యం పోయిందని చంద్రబాబు గొడవ చేసి ఉంటాడు, మా ఛానల్స్కి డబ్బులు రావట్లేదు, యాడ్లు ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు ఉండగా మొత్తం లైవ్లన్నీ మాకే ఇచ్చేవాడు, మొత్తం యాడ్లన్నీ మాకే ఇచ్చేవాడు, కోటాను కోట్లు మేమే సంపాదించుకునేవాళ్ళం, ఇప్పుడు మాకు సంపాదన లేదని వీళ్ళు ఏడ్చుంటారు. పవన్ కళ్యాణ్ ఈ నలుగురే కమ్మాళ్ళు రాష్ట్రంలో అనుకుంటున్నట్టున్నాడు. కాబట్టి హోటల్స్ నడుపుకునే వాళ్ళకి కానీ, రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఎక్కడా కూడా కమ్మ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా 10 కాలాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇటువంటి చంద్రబాబు లాంటి లుచ్చేగాళ్ళు మాకు వద్దు 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 అని చెప్పి కమ్మలు రోజు వచ్చి నాకు చెబుతున్నారు. ఇటువంటి దరిద్రుడిని మన కులంలో పుట్టడం మన దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఒకడన్నా పుట్టుంటే బాగుండేదని చెప్పి కమ్మాళ్ళు బాధపడుతున్నారు. కానీ కమ్మాళ్ళు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అసూయో లేకపోతే బాధపడలేదు. ఆయన బ్రహ్మాండంగా కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి కల్లా కపటం లేదు, కులం మతం చూడడం, ఏ వ్యక్తి వెళ్ళి సహాయం కావాలని అడిగినా కూడా ఆయన సహాయం చేయటానికి కులం మతము ప్రాంతము చూడ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అటువంటి రాజశేఖర రెడ్డి గారి విజయమ్మ దంపతుల కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు కూడా తెలవని పరిస్థితి. ఏమన్నా ఇప్పుడు మన మీద నమ్మకం ఉంటే మన వెనకాల 10 మంది నిలబడతారు, కాపులు అవ్వచ్చు, కమ్మారు అవ్వచ్చు, రెడ్లు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, బీసీలు కావచ్చు, ఎవడన్నా కావచ్చు. ఇప్పుడు నేను గొంతు చించుకుని నాయనకాలు మీరు అందరూ ఉండండి, నాయనకాలు మీరు అందరూ ఉండండి, నేను అడుక్కున్నా కూడా ఎవడు ఉండడు, ఎందుకంటే నా సంగతులు వాళ్ళకి తెలుసు కదా, నేను ఎప్పుడు జెండా పీకేస్తానో నాకే తెలదు, వాళ్ళు వచ్చి నాయనకాలు ఎట్ట నిలబడతారు, నేను ఎప్పుడు ఎవరితో కలుపుతానో నాకు తెలదు. ఇప్పుడు నా కులం నాయనకాలు నిలబడాలంటే నేను ముఖ్యమంత్రి అవుతానంటే నాయనకాలు నిలబడతారు కదా, నేను వెళ్ళి ఎవడో సంకనాక ఆయన చేస్తానంటే వీళ్ళు నాయనకాలు ఎందుకు నిలబడతారు. కాబట్టి మనం క్రెడిబిలిటీ లేనటువంటి లీడర్స్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంపాదించుకున్న క్రెడిబిలిటీ, వాళ్ళ మీద నమ్మకం, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన వర్గం అంతా జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీలోంచి బయటకు వచ్చి పార్టీ పెట్టినా కూడా ఎందుకు నిలబడ్డారంటే క్రెడిబిలిటీ. రాజశేఖర్ రెడ్డి గారు యుద్ధం చేయగలిగినటువంటి, జగన్ మోహన్ రెడ్డి గారు యుద్ధం చేయగలిగినటువంటి మగాడు, ఇటువంటి వ్యక్తులు వెనకాల నిలబడితే మనకు కూడా ప్రతిష్ట పెరుగుతుందని చెప్పి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడ్డారు. ఈ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని దేని చూసి నిలబడాలి? బద్వేలు ఎన్నికల్లో ఇద్దరు పారిపోయారని నిలబడాలా? లేకపోతే అడ్డం పెట్టుకుని ఎవరిని అడ్డం పెట్టుకుని ఎన్నికలు ఆపేశారని నిలబడాలా? ఆఖరిలోకి వచ్చేటప్పటికి మేము పోటీ చేయట్లేదు, మేము తప్పుకున్నాం, పారిపోయిన చోట సన్నాసులు అని నిలబడాలా? దేనికి నిలబడతారు? ఎప్పుడు జెండా పీకేస్తారో తెలియదు, ఎప్పుడు నిలబడతారో తెలియదు, ఎప్పుడు పారిపోతారో తెలియదు. ఇటువంటి వ్యక్తులు నమ్ముకుని ఎవడు నిలబడతాడు? అన్నం తినేవాడు ఎవడో కూడా ఉండరాడు వెనకాల.